చేరికల విషయంలో పొంగులేటి ఎప్పుడు వస్తున్నారు సార్? పొంగులేటి చూడండి, పొంగులేటి వస్తున్నారా లేదా అని పేపర్లో చూడడం ఏదైనా అంటే మీకు తెలియలేదు. అంటే ఒక సీనియర్ నాయకులు సార్, సీనియర్ నాయకులు దాదాపు పార్టీలో మీ అంత సీనియర్ ఎవరు లేరు ఇప్పుడున్న పరిస్థితులు. సీనియర్ నాయకులు మొత్తానికి ఓవరాల్గా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు అన్నీ మీకు తెలిసి ఉంటాయి. అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మేము అన్ని చూస్తున్నాం, అన్ని మాట్లాడుతున్నాం అండి. నేను అనేది ఏంటంటే జాయిన్ అయినోడు వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర జాయిన్ కావాలని ఏదో బహిరంగ సభ పెడతా అందులో నేను జాయిన్ అవుతా అంటే మాకు మాకు బహిరంగ పెట్టే శక్తి లేదా, మేము మొబైలైజ్ చేసే శక్తి లేదా. ఆయన రావడంతో బహిరంగ సభ ఆయన రావాలి, మా పార్టీ ఐడియాలజీని ఫాలో కావాలి, మా ఆలోచనని ఫాలో కావాలి, అప్పుడు సీనియారిటీ వస్తుంది, అప్పుడు చాలు. అంతేగాని ఆయన రాకపోతే ఏదో కాంగ్రెస్ పోతున్నట్టు ఒకరు పోయేమో గతంలోని పోయి బీజేపీని కలిసి వస్తారు. ఆ తర్వాత ఎక్కడ ఏం లేదంటే మళ్ళీ రాను, నేను వద్దానా, నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. కానీ మా కాంగ్రెస్ ఐడియాలజీ, మాది సెక్యులర్ ఐడియాలజీ, బడుగు బలైన వర్గాల ఐడియాలజీ, ఆ ఆలోచన ఉన్న వాళ్ళు వస్తే తీసుకుంటాం. కానీ ఇమీడియట్గా పదవులు అడగడం అయితే న్యాయం కాదు. అన్కండిషన్ వస్తే మాకే పదవులు ఇమీడియట్లీ అడుగుతున్నారా సార్? వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారని చూడండి, అది ఏమైతుందో మనకు తెలియదు. కానీ అన్కండిషనల్గా జాయిన్ అయితే మాకేం ఇబ్బంది లేదని కార్యకర్తలు అంటున్నారు సార్. ఇంకొకటి చర్చ జరుగుతూ ఉంది, నిజంగా ఆయన అనుచరులకు ఒక 10 నుంచి 12 స్థానాలు ఇస్తేనే నేను ఖచ్చితంగా పార్టీలోకి వస్తానని. చూడండి, ఇది ఊహాగానం, 10 కాదు 50 కాదు, ఆయన రావడం రావడమే 10-20 అడిగితే అలాంటి నాయకులకు మీరు అవకాశం ఇస్తే దానివల్ల ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు తిరగబడతారు అనేది భయపడుతున్నది. ఓకే, ఒప్పుకుంటాడా? నువ్వు నిన్నటిదాకా ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు, నువ్వు సీనియారిటీ ఉన్నది, ఒక జూనియర్ తీసుకొచ్చి నీ మీద ప్రమోషన్ ఇస్తే నీ బాధ కలుగుతుందా లేదా? ఈడ కూడా అదే, ఇది హ్యూమన్ నేచర్. హ్యూమన్ నేచర్ ఏముంటుంది, తన తక్కువ వాడిని తీసుకొచ్చి నేను కష్టపడుతున్నా, నా సీట్ ఇచ్చినప్పుడు వాడు బాధపడుతుందా లేదా, దానికి ఎందుకు తిరుగుతాడా లేదా, అది కూడా ఆలోచన చేయాలని నేను హైకమాండ్ కోరుతున్నాను. ఓకే, ఇంకొకటి సార్, ఏంటంటే ఎప్పుడు చూడు మిగతా వాళ్ళందరూ ఏదో రకంగా అనుకుంటారు, కానీ మీకు రేవంత్ రెడ్డికి ఎట్లా ఉంటుంది సార్? రేవంత్ రెడ్డి వచ్చినాక నేను మొదటి వ్యతిరేకం చేసిన తర్వాత సోనియా గాంధీ అపాయింట్ చేసిన తర్వాత హోల్ ఆల్రెడీ ఐఎమ్ సపోర్టింగ్. ఓకే, ఎందుకంటే పార్టీలో విభేదాలు ఉంటే, ఒక బలగం అనే సినిమా చూసినాను, 30 ఏళ్ళు విడిపోయిన కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉన్నారు, ఇందులో మేము కూడా అందరం కలిసి ఉండాలి కదా, అందుగురించి మాకు ఎలాంటి తగాద లేదు రేవంత్ రెడ్డితో. కానీ ఆయన కూడా అందరిని కలుపుకొని పోతుంటే నేను ఆ ప్రయత్నం చేసిన గతంలో రాజగోపాల్ రెడ్డికి పోయినా, వెంకటరామరెడ్డి రెడ్డికి పోయినా, మన జగ్గారెడ్డి, నేను కలపడానికి ప్రయత్నం చేస్తాను. నా డ్యూటీ అది, ఐదు సీనియర్ నాయకుడుగా అందరం కలిస్తే బలగం సినిమా చూసిన తర్వాత మనం ఎందుకు కలవద్దు? అంత 30 ఏళ్ళు విడిపోయిన కుటుంబం కూడా ఒక తాటి మీద వస్తే బలం ఏర్పడుతుంది, కాబట్టి మనలో కూడా విభేదాలు ఉండొద్దు, కలిసి ఉండాలనే కాన్సెప్ట్ లో నేను పనిచేస్తున్నా. అది చేయబోతా తప్పనిసరిగా అందరిని కలపడానికి నా ప్రయత్నం చేస్తానే నా ఉద్దేశం. ఓకే, ఇంకా మీరేమో మేమంతా కలిసి ఉన్నాము, ఎవ్రీథింగ్ రాబోయేది మేమే అని చెప్తా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏదైతే కర్ణాటకలో గెలిచిన సిచ్యువేషన్ చూసి వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు అనేది ఒక మినిస్టర్ చెప్తా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? వాపు బల్బే కాదు, కాంగ్రెస్ బంగాళాఖాతం కూడా, బంగాళాఖాతం బీఆర్ఎస్ వేసిన కాంగ్రెస్ వేసిన అది ప్రజలు వేస్తారు. ఈయన వేయడు ప్రజల ఓట్ల తోట గెలుపు. కానీ కొందరు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో, గతంలో నువ్వే అన్నావు, పార్లమెంట్లో మాట్లాడినావు, వాళ్ళ ఇంటికి పోయినావు, కాలు మొక్కినావు, అన్ని చేసినావు, పాలాభిషేకం కాలు కడిగి నెత్తి మీద పోసుకుంటున్నావు. కానీ ఇలా అలాంటి కాంగ్రెస్ నే బంగాళాఖాతంలో ఇష్టం అనేది అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఏంటంటే ఒక విధమైనటువంటి గర్వం వచ్చింది, నేనే అన్నోడు ఇవ్వడం బాగుపడలేదు. ఆ గర్వమే వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పగలుగుతుందని, మేము ఆయనలాగా మేము బంగాళాఖాతం చేస్తాము, మేమే తెస్తాం, ప్రజలు మా ఎంపడి ఉన్నారు, మేము ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి, మాకు అదే పోల్ ఏజెంట్ ఏది, ఏ వాగ్దానాలు నువ్వు పూర్తి చేయలేదు అవే ప్రజలకు చెప్తావు. మేము ఫీజు రేపు అది నువ్వు తీసేసినావు, 2 బెడ్రూమ్ ఇవ్వలేదు,
అదేవిధంగా ఏది డిమానిటేషన్ చేసి ప్రజల నోట్లు పట్టుకొట్టి ఆయన కొట్టిండు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తామని మేము అన్నాం. తప్పనిసరిగా 2 లక్షల రుణమాను ఒక 1 లక్ష ఇచ్చి అది కూడా 3 సార్లు ఇవ్వడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షం వచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటిదాకా అకాల వర్షంలో రైతులకు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే అన్నీ నేనే చేయగలుగుతా. ఇవాళ గుర్తు వచ్చింది, నిన్నటి వరకు దళిత బంధు అన్నావు, ఇవాళ బీసీ బంధు అని 1 లక్ష రూపాయలు అంటే అడ్వాన్సులు ఓట్ల గురించి 1 లక్ష రూపాయలు ఇస్తుంది అనేది పర్మనెంట్ చేయాలి. ఎవరికి ఒక సాయం చేస్తాడు పర్మనెంట్ గా తన కాలం మీద చెబుతాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, ఆ తర్వాత మర్చిపోడు. ఇంతకుముందు ఫీజు రీఎంబర్స్ పెట్టి అది నువ్వు ఆపేసినావు. ఆఖరి స్పోర్ట్స్ పర్సన్ ఏది మొన్న గుజరాత్ లో గెలిచి వచ్చినటువంటి వాళ్ళకు నువ్వు అవార్డులు ఇచ్చినావు, ఇవాళ దాకా డబ్బులు ఇస్తలేవు. మొన్న నిన్నగాక మొన్న కేసీఆర్ గారు తన పేరు మీద స్పోర్ట్స్ పెట్టారు, చంద్రశేఖర్ గారు ఉన్నవాడు ఇప్పటి వరకు ఒక పైసీ అని వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చినటువంటి ఏవైతే చెక్స్ ఉన్నాయో 2-3 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంక్ లో పోతే డబ్బులు రాలేదు, వచ్చినాక ఇస్తామని వాళ్ళు చెట్లు తిరుగుతున్నారు. షటిల్ ఆడేవాళ్ళు కానీ రన్నింగ్ చేసేవాళ్ళు కానీ అథ్లెట్ గా పాల్గొనే వాళ్ళకు నువ్వు ఇచ్చిన పేద మీటింగ్ పెట్టి ఇచ్చినావు. ఇంతవరకు 2022లో అయింది, ఇప్పటిదానికి ఇయ్యలే. ఏది గుజరాత్ అయినట్టు అదే విధంగా నిన్నగా ఉన్న చేసిన దానికి ఇంతవరకు ఊదు లేదు, పేరు లేదు. అంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు స్పోర్ట్స్ కు అనేది అర్థమైంది. మీదికెళ్ళేమంటున్నావు నేను దళిత బంధు ఇస్తా ఇలా అంటున్నారు, మీరు ఇలా అంటున్నారు. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మేము బంగారు తెలంగాణ చేసినాము, అందుకే దశాబ్ది ఉత్సవాలు జరుపుతా ఉన్నాము. ఈ 21 రోజులు అసలు అద్భుతంగా తెలంగాణను అంటే 10 సంవత్సరాలలోనే 100 ఏళ్ళ అభివృద్ధి చేశామని అన్ని డిపార్ట్మెంట్ పెట్టినాము. నీ పార్టీ వాళ్ళే వచ్చిండ్రు, ఏదో చెప్పుకున్నావు, కానీ కింది లెవెల్లో అది అందిందా లేదా అనేది చూడాలి కదా. నువ్వే ఇచ్చినావు కదా. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తున్నా, 2022లో గుజరాత్ లో నేషనల్ స్పోర్ట్స్ అయింది, అట్లా 30 మంది 20 మంది గెలిచారు. వాళ్ళు నువ్వు చెక్ ఇచ్చినావు, ఇంతవరకు వాళ్ళకు డబ్బులు లేవంటున్నావు అన్నప్పుడు ఇది కూడా అట్లనే ఉంటుంది. ఓన్లీ శ్రద్ధ జీవించాలి, 105 కోట్లు పెట్టి వెచ్చించి పార్టీ షో చేసుకున్నావు తప్పితే కింది లెవెల్ మరి న్యాయం జరుగుతుందా అనేది కూడా ఆలోచన చేయాలి. నేను అన్ని చేయాలి, స్పోర్ట్స్ దే చెప్తున్నా. నువ్వు అవార్డు ఇచ్చి ఎవరు చేయలేదు దేశంలో, నువ్వే చెప్తున్నావు. రవీంద్రబాద్ లో మీటింగ్ పెడతావు, చెక్కులు ఇస్తావు, చెక్కులు ఇప్పటిదానికి అందుతుంది. కొత్తగా టోర్నమెంట్ పెట్టినావు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టినావు, దాని కూడా ఇప్పటిదానిక ఊదు లేదు. అంటే రాష్ట్రంలో దివాలా తీసింది, ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తున్నావు. ఎన్నికలైనాక మళ్ళా గతంలో ఏదైతే ఇంటికో ఉద్యోగం లాగా అర్జెంట్లకు ఇచ్చినటువంటి అసైడ్ భూములు కూడా తీసుకుంటున్నావు. ధరణి పేరు మీద మళ్ళా దొరలకే పోతున్నది. త్రిబులార్లో కూడా ఏదైతే పేద ప్రజలకు అవసరం ఉందో ఆ భూమిని కావాలని తీసుకొని వెంచర్ వాళ్ళకు లాభం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భూములు కొనేసిండ్రు రాగిరి దగ్గర, పొందిన దగ్గర వాళ్ళకు లాభం చేస్తుంటే ఆఖరికి అడుగుతూ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినావు. నా నువ్వేమంటున్నావు మహారాష్ట్రలో అతి బా కిసాన్ కి సర్కార్ అంటున్నావు. ఈడ కిసాన్లను గతంలో మిర్చి రైతులను తీసుకుపోయి సర్కెల్ చేసినావు, ఈవీలో కూడా సర్కెల్ చేసినావు. ఇక నువ్వు కిసాన్ కి సర్కార్ ఎట్లయితుంది? ఇది కిసాన్లకు అన్నం పెట్టే రైతు వాడే వాడు అన్నం పెట్టకపోతే అందరూ ఎడారి అయిపోతారు. వాళ్ళకే నువ్వు సంఖ్యలు చేసినావు, నువ్వు కిసాన్ సర్కార్ ఎట్లా చేస్తావు? ఇవి కేవలం మాయ మాటలు, అబద్ధాలు చెప్పేసి ఓట్లు తీసుకోవాలని మాటల గారెడీ చెప్తే గ్రౌండ్ రియాలిటీ ఏం లేదనేది నా ఉద్దేశం.